అనామిక ద్వారా కళ్యాణ్ణి చంపాలని చూసిన రుద్రాన్ని కుట్రను బయటపెట్టి కళ్యాణ్ణి కాపాడిన అప్పు, అప్పు కళ్యాణ్కి పెళ్లి చేసిన ధాన్యలక్ష్మి. ఇంతకు ఏం జరిగింది? అసలు అనామిక ద్వారా కళ్యాణ్ణి చంపాలని రుద్రాన్ని అనుకోవడం ఏంటి? మరి కళ్యాణ్ణి అప్పు ఎలా కాపాడి తీసుకొచ్చింది? అసలు కళ్యాణ్కి ప్రమాదం జరగబోతుందన్న విషయం అప్పు ఎలా తెలుసుకుంది? మరి అప్పుకి కళ్యాణ్కి పెళ్లి చేయడానికి ధాన్యలక్ష్మి అంగీకరించిందా? అసలు ఏం జరిగింది అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా రాజు కావ్య వస్తుందన్న విషయం తెలుసో తెలియకో ఇంకా కార్లు ఎక్కించుకుని తీసుకువెళ్ళబోతూ ఉండగా ఇంకా అప్పుడే ప్రకాశం ఆపేసరికి ఇంకా కారులో ఎవరిని రా ఎక్కించుకు తీసుకువెళ్తున్నామని కానీ అద్దంలో చూసేసరికి కావ్య నేను అలా షికార్కి వెళ్తున్నామని మాట మార్చేస్తాడు. అంటే నేను కారులో ఉన్నానన్న విషయం తెలిసే తీసుకువెళ్తున్నారా అని చెప్పి ఇంకా కావ్య అనుకునేసరికి అవునా ఇప్పుడు ఈ సమయంలో షికార్కి ఏంట్రా, దిగండి కావ్య, అమ్మ కావ్య నువ్వేంటి ఇక్కడ నీ చెల్లెలి పెళ్లి జరుగుతుంటే నువ్వేంటి షికార్కి వెళ్తున్నావని చెప్పాను కానీ ఏమీ లేదు మామయ్య గారు, మీ అబ్బాయి రమ్మన్నారని వెళ్తున్నాను అంటూ ఇంకిద్దరు కూడా లోపలికి వెళ్ళిపోతారు. ఈ కళావతి ఎప్పుడొచ్చింది? నేను చెప్పింది అప్పుకి కదా కళావతి ఉండడం ఏంటి, అసలు అప్పు ఎక్కడుంది అని చెప్పి రాజు కళ్యాణ్ మంటమంతా వెతుక్కుంటాడు కానీ ఎక్కడా కూడా అప్పు కనిపించదు. సర్లే వేరే చోట ఉందేమో, ఏంటో ఈ కళ్యాణ్ గారు వీళ్ళ పెళ్ళి ఎలా చెడగొట్టి కళ్యాణ్ అప్పులకి పెళ్లి చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి రాజు టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంక ఈలోపు పెళ్లి కొడుకు పెళ్లి పెట్ల మీద కూర్చునేసరికి పెళ్లి కూతురు కనిపించట్లేదు అని చెప్పనేసరికి ఇంక అంతా కూడా వెతుకుతారు. అప్పటికే రుద్రాణి అయితే అనామికకు ఫోన్ చేస్తుంది, ఎందుకంటే కళ్యాణ్ ఇంట్లో లేడని ఇక్కడికే బయలుదేరిపోయాడన్న విషయం తెలుసుకున్న రుద్రాణి ఏదో రకంగా కళ్యాణ్ ఇక్కడికి వచ్చేస్తాడు. ఇక్కడ కనుక వచ్చేస్తే అప్పు మెళ్ళో తాళి కట్టేస్తాడు, వీళ్ళిద్దరికీ అస్సలు పెళ్లి అవ్వకూడదు. అలా అవ్వకుండా ఉండాలి అంటే ఏదో రకంగా కళ్యాణ్ణి ఆపాలి, నేను ఆపడం కన్నా అనామిక చేత ఆపించడం కరెక్ట్ అని చెప్పి అనామికకు ఫోన్ చేస్తుంది. ఏం చేస్తున్నావు అనామిక, నువ్వక్కడ బాధపడుతున్నావేమో, నీ మొగుడు మాత్రం ఇక్కడ అప్పుని పెళ్లి చేసుకుంటున్నాడు, నీ శత్రువైన అప్పునని చెప్పనుగానే అవునా వాళ్ళిద్దరికీ పెళ్ళేంటి అని చెప్పనేసరికి ఇంకా కాలేదనుకో కానీ కళ్యాణ్ ఇప్పుడు కళ్యాణ మండపానికి వచ్చేస్తే జరగబోయేదే, ఇప్పుడు కళ్యాణ్ మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరాడు, వాడిని నువ్వు ఏదో రకంగా అడ్డుకుంటే పోనీ చంపేసినా కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పనేసరికి ఏంటి చంపేయడం అని చెప్పాను కానీ అదే చంపేయడం కాదులే వాడిని అడ్డుకో అని చెప్పనేసరికి సరే అని వెంటనే రౌడీలకైతే ఫోన్ చేస్తుంది. ఇంకా పలానా ఏరియాలోంచి వస్తున్నాడని చెప్పనేసరికి ఇదంతా కూడా అప్పు వింటుంది. ఇక్కడ ఇక్కడ రుద్రాణితో గొడవ పడడం కన్నా అక్కడికి వెళ్ళి కళ్యాణ్ని కాపాడుకోవాలని గబగబా పెళ్లి కూతురు గెటప్లోనే బయటికి వచ్చేస్తుంది. ఏంటి అప్పు అక్క ఎక్కడికి వెళ్తున్నావు అనగానే తొందరగా బయట బండి తీరా బంటి అని చెప్పనేసరికి బంటి బండి తీస్తాడు. ఎక్కడికి వెళ్తున్నామక్క అని చెప్పాను కానీ అక్కడ కవికి ప్రమాదం జరగబోతుందిరా, రుద్రాణి అనామిక కలిసి కవిని చంపాలని ప్రయత్నిస్తున్నారు, అందుకే మనం వెళ్ళి కాపాడాలి అని చెప్పనేసరికి ఎక్కడని కాపాడతామక్క అని చెప్పాను కానీ వచ్చే దారిలో ఎక్కడో ఉంటుందిలే ముందు పద అని చెప్పాను కానీ ఇంకిద్దరు కూడా వెళ్తారు. అప్పటికే అప్పుకి అప్పు వెనకాల కూర్చుని కళ్యాణ్కి ఫోన్లు చేస్తూనే ఉంటుంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ కళ్యాణ్ అప్పు దగ్గరికి వెళ్ళి అప్పుని ఏదో రకంగా ఒప్పించి పెళ్లి చేసుకోవాలన్న ఆతృతలో ఫోన్ వస్తుందన్న సంగతి కూడా చూసుకోడు. ఇంకా అలా ఫోన్ వచ్చి వచ్చి ఆగడం వచ్చి ఆగడం ఇదంతా చూసేసరికి ఆల్రెడీ రౌడీలు వెనకాల ఫాలో అవుతూ బయలుదేరిపోతారు. ఇంకా అలా రౌడీలు ఫాలో అవడంతో ఇంకా అప్పు ఫోన్లు చేసేసరికి లైటింగ్ వచ్చి ఆరేసరికి ఏంటి లైటింగ్ వచ్చి ఆఫ్ అవుతుంది అని చెప్పి ఇంకా వెంటనే ఏంటి ఎవరో ఫోన్ చేసినట్టున్నారు అని చెప్పి ఫోన్ ఓపెన్ చేసి చూసేసరికి ఇంకా అప్పు చాలా మిస్డ్ కాల్స్ అయితే ఉంటాయి. ఈలోపు ఎవరో వచ్చి డోర్ కొట్టి తలుపు తీయమనగానే ఎవరు మీరు అని చెప్పనేసరికి ఇంక ఈలోపు మొహం మీద అయితే స్ప్రే చేసేస్తారు. స్ప్రే చేసేసరికి ఇంకా కారు డోర్ వాళ్ళే ఓపెన్ చేసుకుని కళ్యాణ్ మీద దాడి చేస్తూ ఉంటారు, అంటే కళ్యాణ్ని కొడుతూ ఉంటారు. ఈలోపు ఇంకా అదిగో కవి అక్కడున్నాడు త్వరగా పోనీ బ్రా అని చెప్పనేసరికి ఇంక ఈలోపు గబగబా అక్కడికి వెళ్ళి ఇంకా ఆ చీరలోనే ఇంకా అప్పుని
అప్పు అయితే ఇంక అక్కడ ఉన్న రౌడీలందరినీ కూడా చితక్ కొడుతూ ఉంటుంది. అందరూ తప్పించుకుంటారు. కొట్టిన కొట్టు కొట్టు కొట్టి ఇంకొక్కసారిగా ఒకడైతే కళ్యాణ్ని గట్టిగా పట్టుకుని మరొకడు కత్తితో పొడిచేస్తాడు. ఇంకప్పుడే అడ్డుకుందాము అనుకుంటుంది, కానీ అడ్డుకునే పరిస్థితికి అయితే రాలేకపోతుంది. అప్పటికే పొడి చేయడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. వెంటనే కళ్యాణ్ అలా కళ్ళు తిరిగి పడిపోవడంతో ఒరే సహాయం చేయరా అని చెప్పనేసరికి ఇంకా బంటి సాయం చేస్తాడు. ఇంకా అలా సాయం చేసేసరికి ఆటోలో అయితే ముగ్గురు కూడా హాస్పిటల్కి వెళ్తారు. ఇంకా అలా హాస్పిటల్కి వెళ్ళి ఆ కడుపులో ఉన్న కత్తి తీసేసి అక్కడ అన్నీ కూడా కుట్లు వేసి తనకు మత్తు మొత్తం వదిలేంత వరకు హాస్పిటల్లో నుండి నేరుగా హాస్పిటల్ దగ్గర నుంచి అయితే ఇక్కడికైతే హాస్పిటల్ నుంచి బయలుదేరతారు. ఇంక ఇక్కడ వీళ్ళంతా కూడా హడావిడి పడిపోతూ ఉంటారు. ధాన్యలక్ష్మి నోటుకొచ్చినట్టల్లా మాట్లాడుతూనే ఉంటుంది. ఇదంతా అప్పుయే చేసింది. కళ్యాణ్ అక్కడి నుంచి రమ్మని చెప్పింది. వీళ్ళిద్దరూ ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇదంతా కావ్య నువ్వే కదా ప్లాన్ చేసావు, ఎవ్వరికి ఎలాంటి అనుమానం కలగకూడదనే కదా నువ్వు ఇదంతా ప్లాన్ చేసావు అంటూ ధాన్యలక్ష్మి మాట్లాడుతూ ఉండగా, ఏం మాట్లాడుతున్నావు ధాన్యలక్ష్మి, అసలు కావ్య ఏం చేసిందని, కావ్య ఎక్కడే ఉంది కదా అని చెప్పాను, కానీ నీకు అర్థం కాదక్క కావ్య ఏం చేసిందో. కావ్య కావాలని కళ్యాణ్ని రెచ్చగొట్టి కళ్యాణ్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటట్టు చేసి అప్పుకి కళ్యాణ్కి ఏ గుళ్ళోనో పెళ్లి చేయాలని ప్లాన్ చేశారు. ఇదంతా వీళ్ళ ప్లాన్లో భాగమే. మనం ఎవ్వరం కూడా వీళ్ళని తప్పు పట్టకూడదన్న ఉద్దేశంతో వీళ్ళు ఎలా ప్లాన్ చేశారు అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నారు ధాన్యలక్ష్మి గారు, అసలు నా చెల్లెలు ఏం చేసింది, రాజ్ కూడా వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తానంటే మా చెల్లెలు వద్దని చెప్పింది కదా, అయినా మా చెల్లెల గురించి మీరు అర్థం చేసుకున్నది ఇంతేనా, ఎప్పుడు అంతే మా చెల్లెలే ఏదో తప్పు చేసినట్టు, అప్పుడు అనామిక విషయంలో కూడా మా చెల్లెలనే తప్పు పట్టారు, ఇప్పుడు కళ్యాణ్ అప్పుని పెళ్లి చేసుకునే విషయంలో కూడా మా చెల్లెనే తప్పు పడుతున్నారు, అయినా వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవడానికే వెళ్ళిపోయారేమో అని చెప్పి, అసలు నా చెల్లి ఏం చేస్తుంది, మీ కుటుంబం కోసమే కదా అహర్నిశలు కష్టపడుతుంది, అలాంటిది మా చెల్లినే తప్పు పడుతూ ఉంటారు అని చెప్పాను. కానీ నీకు తెలీదు స్వప్న, మీ అక్క మీ చెల్లె ఇదంతా ప్లాన్ చేసిందని చెప్పాను. కానీ మీరు నోరు ముయ్యండి అత్తయ్య, అర్థమవుతుందా ఎందుకు నువ్వు ఓతగా మాట్లాడుతున్నావు అని చెప్పనేసరికి ఇంకా అంతా కూడా కావ్యని మాట్లాడతారు. స్టాప్ ఇట్ పిన్ని అని చెప్పి ఇంకా రాజ్ అంటాడు, అసలు కావ్య ఏం చేసింది, ఇందాక కూడా నాతో గొడవ పడింది, కళ్యాణ అప్పులకు పెళ్లి జరగనివ్వను అని చెప్పి మా అమ్మ నాన్నలు చూసిన సంబంధమే చేస్తాను అని చెప్పి, అలాంటిది కావ్య గురించి తప్పుగా మాట్లాడతావేంటి, కావ్య ఎప్పుడు కూడా కుటుంబానికి అన్యాయం చేయాలని చూడలేదు, నేనే అప్పు కళ్యాణ్ ఇద్దరు ప్రేమించుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలన్న ఆలోచన నాకే వచ్చింది అని చెప్పి ఇంకా రాజ్ మాట్లాడుతూ ఉండగానే ఇంక ఈలోపు పెళ్ళికొడుకు అలా చూస్తూనే ఉంటాడు. ఏం మాట్లాడు అలా పెళ్లిపేటల మీద కూర్చునే ఉంటాడు. ఇంకా అంతా కూడా ఇంకేముందక్క, ఎక్కడ వెతికినా దొరకరు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఏ గుడికో లేక ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారు, ఖచ్చితంగా వాళ్ళు పెళ్లి చేసుకునే ఇంటికి వస్తారు అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి మాట్లాడుతుండగానే ఇంకా కళ్యాణ్ని భుజం మీద సపోర్ట్తో ఇంక అప్పు ఇవో పక్క బంటి ముగ్గురు కూడా వస్తూ ఉంటారు. ఇంకలా వచ్చేసరికి అదంతా చూసి ధాన్యలక్ష్మి అయితే కోపంతో గబగబా వెళ్ళి అప్పు చెంప చెల్లు అనిపించి కళ్యాణ్ని తీసుకొచ్చి ఒక చోట అయితే కూర్చోబెడుతుంది. ఏం జరిగిందిరా కళ్యాణ్, నువ్వు ఇదంతా నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం అప్పుయే కదా, అప్పు గురించే కదా నువ్వు ఇంట్లోంచి బయటకు వచ్చావు, నువ్వు ఇంట్లోంచి బయటికి రావడం వల్లే కదా ఎంత ప్రమాదం వచ్చింది అని చెప్పనగానే, అసలు ఏంటి మీరు తెలిసి తెలుసుకోకుండా ఎందుకు మా అప్పు నక్కని అంటున్నారు, మా అప్పు ఒక్కే అక్కడికి వెళ్ళి కళ్యాణ్ గారిని కాపాడకపోయి ఉంటే ఆయన పరిస్థితి వేరేలా ఉండేది అని చెప్పనేసరికి వీళ్ళకి ఎప్పటికీ అర్థం కాదురా, వీళ్ళు ఎప్పుడు కూడా తప్పుగానే అర్థం చేసుకుంటారు, ఈ ధాన్యలక్ష్మి గారు చిటికి మాటకి ఎదుటి వ్యక్తుల మీద చేయి చేసుకోవడం తప్ప అంతకు మించి ఏమీ ఉండదు అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఏం జరిగిందని చెప్పాను, కానీ ఏం జరిగిందా, ఈ రుద్రాణి గారు అనామికకు ఫోన్ చేసి కళ్యాణ్ కళ్యాణ మండపానికి వస్తున్నాడు, వస్తే గనక అప్పు మెళ్ళో తాళి కట్టేస్తాడు, అప్పుకి కళ్యాణ్కి పెళ్ళి జరగకూడదంటే నువ్వు అక్కడ అటాక్ చేసి ఆ కళ్యాణ్ని ఆపాలి అంటూ రుద్రాణి గారు ఫోన్ చేసి అనామికకు చెప్పారు. నేను అదంతా కూడా వీడియో చూపించి తీశాను,
బంటి ఆ వీడియో చూపించరాని చెప్పనేసరికి ఇంకా ఫోన్ మాట్లాడడం అంతా కూడా వీడియో చూపిస్తారు. నేను అప్పుడే కళ్యాణ్ని మీకు చెప్పినా కానీ మీరు వెళ్ళినా మీకు సమయం వృధా అవుతుందని నేనే కళ్యాణ్ గారిని కాపాడుకోవడానికి వెళ్ళాను అంటూ ఇంకా అప్పు మాట్లాడేసరికి, ఎందుకు ధాన్యలక్ష్మి తొందరపాటు నిర్ణయంతో పాపం అప్పు మీద చేసుకున్నావు, అప్పు గనక వెళ్ళకపోయి ఉంటే అక్కడ కళ్యాణ్ పరిస్థితి ఏమై ఉండేది, కళ్యాణ్ ఇప్పుడు చూడు ఎలా ఉన్నాడో, కత్తిఘాటు కూడా పడింది. ఇదంతా జరగడానికి కారణం ఈ రుద్రాణి. ఏ రుద్రాణి, నువ్వు తిన్నంగా ఉండలేవా ఏంటి? ఏంటి కళ్యాణ్ణి చంపించడానికే వెనకాడలేదా? ఆ అనామికతో కలిపి నాకు ఇప్పుడు అంతా అనిపిస్తుంది. అనామిక ఈవిడ కావాలని ఇంత గొడవలు చేసి అనామిక ఇంట్లోంచి వెళ్ళిపోయేటట్టు చేసింది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళంతా కూడా ఎవరు ఉండకుండా చెయ్యాలని చూస్తుంది. చూడు ధాన్యలక్ష్మి, ఎప్పటికైనా కళ్ళు తెరుచుకో. రుద్రాణి చూసావా, నీ కొడుకుని చంపడానికి కూడా వెనకాడలేదు. ఒక్కసారి ఆలోచించుకాను కానీ నేనేం చేశాను వదిన అని చెప్పనేసరికి చీ నోర్మి అంటూ రుద్రాణి చెప్ప చెల్లు అనిపిస్తుంది ధాన్యలక్ష్మి. ఎంత చేసి నేనేం చేశాను అంటావేంటి? ఏ ఇదంతా నువ్వు చేసింది కాదా? ఇప్పుడు కళ్యాణ్ మీద అటాక్ చేయించింది నువ్వు కాదా అని చెప్పనేసరికి ఇంకేం మాట్లాడదు. మాట్లాడకపోయేసరికి పెళ్లి కొడుకు, నేను వెళ్ళి పెళ్లిపీటల మీద కూర్చుంటాను అంటూ ఇంకా పెళ్లి కూతురు వెళ్ళబోతూ ఉండేసరికి, నువ్వు వాగప్పు అంటూ పెళ్లి కొడుకు పెళ్లిపీటల మించి వస్తాడు. రాజుగారు, మీరు చెప్పింది కరెక్టే, కళ్యాణ్కి అప్పు అంటే ఎంత ఇష్టమో అప్పుకు కూడా కళ్యాణ్ అంటే అంత ఇష్టం. నాకు వాళ్ళ తల్లిదండ్రుల కోసం పెళ్లి చేసుకుంటాను అని చెప్పిందే కానీ నిజానికి తనకి అసలు కళ్యాణ్ నేనంటే ఇష్టం లేదు. వాళ్ళ అమ్మా నాన్నల మాట నొప్పించకూడదని తన ప్రేమను చంపుకుంది. ఇలాంటి ప్రేమికులను నేను విడదీయలేను. ఒకవేళ విడదీసినా అది నాకు పాపం చుట్టుకుంటుంది. తల్లిదండ్రుల కోసం అందరి కోసం పెళ్ళైన తర్వాత అప్పు నాతో సంతోషంగా ఉన్నా కానీ ఇద్దరు ప్రేమికుల్ని విడదీసి నేను అప్పుని పెళ్లి చేసుకున్నాననే గిల్టీ ఫీలింగ్ నాకు జీవితాంతకాలం ఉంటుంది. అందుకనే నేను ఇంక పెళ్లి చేసుకోదలుచుకోలేదు. అప్పుకి కళ్యాణ్కే పెళ్లి జరిపించండి అంటూ ఇంక అక్కడి నుంచి పెళ్లి కొడుకు వెళ్ళిపోతాడు. అది కాదు బాబు అంటూ కనకం నచ్చ చెప్పే ప్రయత్నం చేసేసరికి, ఇలాంటి అమ్మాయి మీరు మీకు పుట్టడం మీ అదృష్టంగా భావించండి, కానీ తన ప్రేమను మాత్రం చంపేయొద్దు. అంత గొప్పగా ప్రేమించిన వాళ్ళిద్దరినీ ఒకరి కోసం ఒకరు బ్రతికే వాళ్ళిద్దరినీ కలపండి. నేను ఏమీ తప్పుగా అనుకోవట్లేదు. నేను మనస్ఫూర్తిగానే సంతోషంగానే వాళ్ళిద్దరినీ కలపండి అని చెప్పి వెళ్తున్నాను అంటూ ఇంకా పెళ్లి కొడుకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అందరూ కూడా ధాన్యలక్ష్మి వంకే చూస్తూ ఉంటారు. ఇంకా కళ్యాణ్కి అయితే చాలా నొప్పిగా అనిపిస్తుంది. ఇంకా కళ్యాణ్ని తీసుకెళ్ళి బెడ్రూమ్లో పడుకోబెడతారు. కళ్యాణ్ కొంచెం మత్తు మత్తుగానే ఉంటాడు. అందరూ ధాన్యలక్ష్మి వంక చూసేసరికి, ఏంటి అందరూ నా వంక చూస్తున్నారు అని చెప్పాను కానీ నీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంది కదా, అందుకనే నీ వంక చూస్తున్నారు ధాన్యం. నువ్వే కదా అప్పు కళ్యాణ్ల పెళ్లి జరిపించాలి అని చెప్పనేసరికి ఇంకా ధాన్యలక్ష్మి ఏం మాట్లాడకుండా సైలెంట్గానే ఉంటుంది. ఇంకా అపర్ణ అయితే, ఇంకా నీ పట్టుదల వేడవా ధాన్యలక్ష్మి, కళ్యాణ్ అప్పుని ఎంతలా ఇష్టపడుతున్నాడో ఒక్కసారి ఆలోచించు. అనామికను పెళ్లి చేసుకుని తన జీవితాన్ని నాశనం చేసుకున్న కళ్యాణ్ తన జీవితానికి కరెక్ట్ మనిషిని ఇప్పుడే ఎంచుకున్నాడు. కళ్యాణ్ అప్పుల పెళ్లి చేద్దాం, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు. నువ్వు ఇలా రుద్రాణి మాటలు విని నీ కొడుకు జీవితాన్ని నువ్వే నాశనం చేస్తున్నావు. రాజు కావ్య ఇద్దరూ సంతోషంగా ఉండాలని నేను ఎలా అయితే కోరుకున్నానో అప్పు కళ్యాణ్ కూడా సంతోషంగా ఉండాలని నువ్వు కూడా కోరుకో, అప్పుడే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు అని చెప్పనేసరికి ఇంకేంటి వదిన, దాన్ని బ్రతిమాలడం కళ్యాణ్ దానికొక్కడికే కాదు నాకు కూడా కొడుకే అని చెప్పనేసరికి, లేదు ప్రకాశం, నువ్వు కేవలం మామయ్యలా ఉంటావు కానీ ఎక్కువ కలిసి ఉండేది అత్త కోడళ్ళు మాత్రమే. వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు ఇష్టపడే పెళ్ళిళ్ళు జరగాలే తప్ప, లేదంటే మాత్రం పెళ్ళిళ్ళు అయినా సరే మనశ్శాంతి ఉండదు. నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే ధాన్యలక్ష్మి ఈ పెళ్ళి జరుగుతుంది. నీ ఇష్టం లేకుండా పెళ్ళి జరగదు. పెళ్ళి జరిగినా కానీ వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండలేరు. ఒక్కసారి కళ్యాణ్ గురించి ఆలోచించు అంటూ ఇంకా అపర్ణ మాట్లాడేసరికి, ఇంకా ఏంటి పిన్ని, ఇంకా ఆలోచిస్తూనే ఉన్నావా?
కళ్యాణ్ కోసం అప్పు, పెళ్లి గురించి కూడా ఆలోచించకుండా కళ్యాణ్ని కాపాడడం కోసం అంతలా తన ప్రాణాలకు తెగించి వెళ్ళింది. కళ్యాణ్కి జరిగిన కత్తిపోటు అప్పుకు జరిగితే అప్పు ఎంత ప్రమాదంలో పడేది, కానీ కళ్యాణ్ని అప్పు కాపాడుకుంది. అదే గనక అప్పుకు జరుగుంటే ఇటు కళ్యాణ్ కూడా గాయపడేవాడు. అప్పుకి జరగకుండా కళ్యాణ్కి జరిగింది కాబట్టే కళ్యాణ్ని అప్పు కాపాడుకుంది అని చెప్పనేసరికి అర్థమైంది, నాకంతా అర్థమైంది. అప్పు కోసం కళ్యాణ్, కళ్యాణ్ కోసం అప్పు, ఇద్దరు ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నారని అర్థమైంది. కళ్యాణ్కి కష్టం వచ్చిన ప్రతిసారి కూడా అప్పుయే ఉండి కాపాడుతుంది కాబట్టి ఇంకా నేను ప్రత్యేకించి చెప్పవలసిందేముంది, ఆ భగవంతుడే వాళ్ళిద్దరికీ రాసి పెట్టాడు. ఇప్పుడు మరొకసారి రుజువు చేశాడు. అక్కడ కళ్యాణ్ ప్రమాదంలో ఉన్నాడనే కదా అప్పు పెళ్లి జరుగుతుందన్న విషయాన్ని కూడా ఆలోచించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. అందుకే ఇంకా వాళ్ళిద్దరి పెళ్ళికి నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి అనేసరికి, ఏంటి ధాన్యలక్ష్మి ఏం చేస్తున్నావు అంటూ పక్క నుంచి రుద్రాణి అంటుంది. ఇంకా నోరు మోస్తావా రుద్రాణి, ఇంకా దాన్ని ఇన్ని చెడగొట్టింది చాలు, ఎందుకు నా భార్య జోలికి నా కొడుకు జోలికి వస్తావు, ఇంకా మా ఊసెత్తకుండా సైలెంట్గా ఉండలేవా, ఇప్పుడే అది సరైన నిర్ణయం తీసుకుంది అంటూ ప్రకాశం మాట్లాడేసరికి ఆవిడికి, నోటితో చెప్తే సరిపోదు అంకుల్, చేతితో చెప్పాలి, చేతి వాటం చూపిస్తేనే ఆవిడ నోరు మూత పడుతుంది అంటూ స్వప్న మాట్లాడేసరికి, ఏం అవసరం లేదు, మీ కొడుకు పెళ్ళి మీ ఇష్టం, మీకు నచ్చినట్టు చేసుకోండి, నాకెందుకు అంటూ ధాన్యలక్ష్మి పక్కకు వెళ్ళిపోతుంది. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా మమ్మీ, నువ్వే కావాలని పెళ్ళి చెడగొట్టి అప్పుకి కళ్యాణ్కి పెళ్ళి జరిపించేది నువ్వే అని, కానీ నా మాట నువ్వు నమ్మలేదు. చూసావా, నువ్వే కదా ఇప్పుడు అనామికతో మాట్లాడి ఇంతవరకు తీసుకొచ్చావు, అదే నువ్వు అనామికతో మాట్లాడకపోయి ఉంటే అప్పు ఇక్కడే ఉండేది కదా, ఇక్కడే ఉండి పెళ్లి కొడుకుతో తాళి కట్టించుకునేది కదా, అంతా నువ్వే చెడగొట్టావు అని చెప్పనేసరికి ఇంకా ధాన్యలక్ష్మి ఏం మాట్లాడదు. ఇంకా కళ్యాణ్ అయితే స్పృహలోకి వచ్చేసరికి రాజ్ కళ్యాణ్ని రెడీ చేసి తీసుకురా అని చెప్పాను కానీ సరే పిన్ని అని, ఇంకా రాజ్ అయితే కళ్యాణ్ గదిలోకి వెళ్ళి కళ్యాణ్ని రెడీ చేసి తీసుకొస్తాడు. ఇంకా ఇటు అప్పును కూడా రెడీ చేసి తీసుకురమ్మను కానీ అప్పును కూడా రెడీ చేసి తీసుకొస్తారు. ఇంకా ధాన్యలక్ష్మి అయితే అప్పు కోసం ఏం తీసుకురాదు, కానీ అపర్ణ మాత్రం ధాన్యలక్ష్మి అప్పు కోసం ఒక చీర తీసుకొస్తుంది. ఆ చీర, ఈ చీర కట్టండి, మా ఇంటి ఆడపిల్లను మా ఇంటికి తీసుకువెళ్తాం, మా ఇంటికి కోడలను అంటూ ఇంకా చీర ఇదిగో కావ్య అని చెప్పి కావ్య చేతిలో పెట్టేసరికి కావ్య అయితే అపర్ణ ఇచ్చిన చీరను తీసుకెళ్ళి అప్పుకి కట్టి, ఇంకా కొన్ని నగలు అయితే ఇందిరాదేవి తీసుకొస్తుంది, ఆ నగలు కూడా పెట్టి ఇంకా అప్పుని ఇటు కళ్యాణ్ని ఇద్దరిని తీసుకొచ్చి పెళ్లిపీటల మీద కూర్చోబెడతారు. ఏంటి కవి ఇంత త్యాగ, ఇంత ఇలాగా ప్రమాదానికి గురై రావాలా అని చెప్పాను కానీ, ఇప్పుడు కనుక నువ్వు నాకు దూరం అయితే శాశ్వతంగా ఇంకా నీకు నాకు ఎంతటి ఎడబాటు ఏర్పడుతుందో నేను ఊహించుకోలేకపోయాను. నువ్వు లేని జీవితం నాకు అవసరం లేదనిపించింది. అందుకే ఎంత ప్రమాదం వచ్చినా ఏదేమైనా సరే అందరినీ ఎదిరించైనా సరే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చేసాను అంటూ కళ్యాణ్ చెప్పేసరికి ఇంకా ఇద్దరికీ కూడా పెళ్లి జరుగుతుంది. చూసావా కళావతి, నేను అనుకున్నదే చేశాను అని చెప్పాను కానీ వాళ్ళ ప్రేమ గొప్పది కాబట్టి గెలిచింది, అందులో మీరనుకున్నదేంటి అని చెప్పనేసరికి, అయ్యే బాబోయ్ ఆడవాళ్ళు ఎంత తొందరగా మాట మార్చేస్తారో, నువ్వేమో ఈ పెళ్ళి జరగనివ్వను అన్నావు అని చెప్పాను కానీ నేను జరగనివ్వనన్నాను, చిన్నత్తయ్యే కదా పెళ్ళి చేస్తున్నారు, అందులో నేనేం చేశాను మీరేం చేశారు, చిన్నత్తయ్య ఒప్పుకోబట్టే కదా పెళ్ళి జరుగుతుంది, ఇప్పుడు కూడా నేను పెళ్ళికి ఒప్పుకోవడానికి కారణం చిన్నత్తయ్య ఒప్పుకున్నారని, లేకపోతే నేనెందుకు ఒప్పుకుంటాను అని చెప్పి కావ్య అయితే అంటుంది. మొత్తానికి నీ ప్రేమను గెలిపించుకున్నావే, నేను ముందు నుంచి చెప్తున్నాను కళ్యాణ్కి నువ్వంటే ఇష్టమని, మొత్తానికి గెలిపించుకున్నావు కదా అని స్వప్న చాలా సంతోషపడుతుంది. అమ్మయ్యా అప్పుకి, అప్పు అక్కకి ఇటు కళ్యాణ్ బావకి పెళ్లి జరిగిపోతుంది, అప్పు అక్క జీవితం సంతోషంగా ఉంటుంది, నేను కోరుకున్నది ఇదే కదా, అప్పు అక్క సంతోషంగా ఉండాలనే కదా అని చెప్పి బంటి అనుకుంటాడు. ఏంటో ముగ్గురు కూతుళ్ళని దుగ్గిరాలింటికే కోడలుగా పంపాము, ఏం జరుగుతుందో ఏంటో కనకమంటూ కృష్ణమూర్తి అనేసరికి, అదేనయ్యా నేను ఆలోచిస్తున్నాను, కావ్య అనుకుంటే కావ్యను ఒక్కదాన్నే అనుకుంటే స్వప్న కూడా ఇంటికే వెళ్ళింది, స్వప్న కావ్య అనుకుంటే ఇటు అప్పు కూడా ఇంట్లోనే అడుగు పెడుతుంది, మనం ముగ్గురిని కన్నది కేవలం వాళ్ళింటికే కోడలుగా పంపడానికో ఏటో అని చెప్పి ఇంకా కనకం అనేసరికి, నీ కూతుళ్ళు ముగ్గురు నా ఇంట్లోనే ఉంటారు, ఇంకా ఎలాంటి ఇబ్బంది లేదులే కనకం,
నీ అప్పు అయినా ఎవరైనా ఎవరైనా అందరూ మాకు సమానమే. అందరినీ కూడా నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. మా వంశావళిని అభివృద్ధి చేసేది నీ కూతుళ్ళే కదా అంటూ ఇంకా ఇందిరాదేవి, అపర్ణ అందరూ కూడా మాట్లాడుకుంటారు. ఈ పెళ్ళి ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు బుధన్ గారు అని చెప్పనుగానే, ఏమో రాజు ముందు నుంచి అప్పుకి కళ్యాణ్కి పెళ్లి చేస్తాననే అన్నాడు. వాడు చెప్పినట్టే పెళ్లి జరుగుతుంది అని చెప్పి ఇంకా అపర్ణ ఇందిరాదేవి అందరూ కూడా చాలా సంతోషిస్తారు. ఇంకా గట్టిమేళం అని చెప్పనేసరికి ఇంకీలోపు కళ్యాణ్ అప్పు మెళ్ళలో తాళి కట్టి చాలా సంతోషంగా అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా అందరికీ నమస్కారం చేస్తారు. మొత్తానికైతే రుద్రాణి ఏదో అనుకుని ఏదో ప్లాన్ చేస్తే అప్పు కళ్యాణ్లు పెళ్లి చేయడానికి ఉపయోగపడుతుంది ఆ ప్లాన్ అయితే, కానీ ధాన్యలక్ష్మి మాత్రం అనామికను వదిలిపెట్టనంటూ గట్టిగానే చెప్తుంది. మరి అనామికకు ధాన్యలక్ష్మి ఎలా బుద్ధి చెప్తుంది? మరి రుద్రాణి చెప్పే మాటలు ఇప్పటికైనా ధాన్యలక్ష్మి వినడం మానేస్తుందా, లేక మళ్ళీ వినడం మొదలు పెడుతుందా? అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.